ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలపడి 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఆవరించిన ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.